हाय फ्रेंड्स मन किचन टेस्टी अंड हेल्दी रेसिपी चूप्चो मन एपड़ू चेसुकुने सोरकाय करीला काकुंडा कोंचेम वेरैटी सोरकाय अलागे पुट्नाल पप्पु तो सोरकाय करीनी प्रिपेर चेसुकुंदाम। ఇలా చేసి పెడితే సొరకాయ కర్రీ అంటే ఇష్టపడని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు। మరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। ఫస్ట్ స్టవ్ మీద pan పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం। ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకుందాం। అలాగే పోపు దినుసు కూడా వేసుకుందాం। 4-5 రేపులు కరివేపాకు వేసుకుందాం। ఈ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు కూడా వేసుకుందాం। ఈ పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి। రుచికి సరిపడా salt 1/2 టీస్పూన్ పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గాయండి। ఇప్పుడు ఇందులోకి సొర ముక్కలు వేసుకుందాం। లేత సొరకాయ అయితే చాలా బాగుంటుంది। మొత్తం ఒకసారి కలిపేసుకుందాం। మూత పెట్టుకొని ముక్క బాగా మగ్గే వరకు ఆవిరిలో ఉడికించుకుందాం। 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని అరగంటకుండా కలిపేసుకుంటూ ఉండాలి। చిన్న సొరకాయ ముక్కలు ఇలా మెత్తగా ఉండేలా ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం పుట్నాల పప్పుని ఒక 3 స్పూన్లు తీసుకున్నాము। ఇప్పుడు వీటిని గ్రైండ్ పట్టుకోవాలండి। అలాగే ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। చిన్న మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరగ్గా ఉండేలా పట్టుకోవాలి। ఇప్పుడు ఈ పొడిని ఈ సొరకాయ ముక్కల్లో వేసుకుందాం। మొత్తం కలిసేలా కలుపుకుందాం। మొత్తాన్ని కలిపేసుకొని రుచికి సరిపడా కారాన్ని వేసుకుందాం। ఈ కారం మొత్తం కలిసేలా కలుపుకోవాలి। కొంచెం కొత్తిమీర వేసుకుందాం। మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పుట్నాల పప్పుతో కర్రీ రెడీ అయిపోయింది। చపాతీలో కాని రైస్ లో కాని చాలా బాగుంటుందండి। సొరకాయ తినని పిల్లలకి ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు। ఇలా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి।